తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 150 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అపర చాణక్యుడు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గా పేరుగాంచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో లోకేష్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి యొక్క సమావేశం 11 అక్టోబర్ సాయంత్రం ఈ యొక్క సమావేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం ఉన్న బలంగా మారిపోయింది. లోకేష్ ఢిల్లీ వెళ్తున్నాడని తెలవగానే నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అదిగో అదిగో పారిపోతున్నాడు లోకేష్ ఢిల్లీకి పారిపోతున్నాడు పట్టుకోండి పట్టుకోండి అన్నట్టుగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కానీ లోకేష్ అమిత్ షా ఆహ్వానం మేరకు ఆయన కలవడానికి వెళ్తున్నాడనే సంగతి ఈ వ్యాఖ్య చేసినప్పుడు అంబటి రాంబాబుకు తెలవదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సంఘ విద్రోహక శక్తులు కామరేడ్లు కూడా ఒక ప్రచారం ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ హస్తం ఉంది, జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని అమిత్ షాని మోదీని సంప్రదించి అరెస్ట్ చేశాడు, ఈ విధంగా వాళ్ళ స్వార్థం కోసం ప్రచారం ప్రారంభించారు. మూడు పార్టీలు కలిసి ఉంటే గెలవం అని తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీకి, అందువల్ల మిత్రభేదాన్ని సృష్టించడం, బ్రిటిష్ వాళ్ళు చెప్పిన విధంగా విభజించి పాలించు, ఏదో రకంగా ముందు జనసేన తెలుగుదేశం పార్టీని విడగొట్టాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యపడాలి, కనీసం భారతీయ జనతా పార్టీని దూరం చేద్దాం, భారతీయ జనతా పార్టీ మీద నిందలేద్దామని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇప్పటి వరకు ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక భాజపా భారతీయ జనతా పార్టీ హస్తం ఉందని గ్రామాల వరకు జనసామాన్యుల వరకు ప్రచారం చేశారు. మరి ఇప్పుడేమంటారు? నిజంగా భారతీయ జనతా పార్టీ హస్తం ఉంటే అమిత్ షా పిలిచి లోకేష్ని కుశల ప్రశ్నలు వేసి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం గురించి తెలుసుకుని లోకేష్ని అడిగాడు, నీ మీద ఎన్ని కేసులు పెట్టారు, చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు పెట్టారు అడిగి తెలుసుకుని మేము కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థ ద్వారా మేము కూడా సమాచారం సేకరిస్తున్నాం, నా సంపూర్ణ మద్దతు నా సానుభూతి చంద్రబాబు నాయుడుతో ఉంటుంది, అటువంటి 73 సంవత్సరాల సీనియర్ రాజకీయ నాయకుడిని జైల్లో పెట్టి వేధించడం చాలా దురదృష్టకరమని అమిత్ షా పత్రికాముఖంగా ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. దాదాపు తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కలిసి పొత్తు పెట్టేసుకున్నాయి. జైల్లో చంద్రబాబు నాయుడు కలిసి బయటికి రాగానే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధైర్యంగా ప్రకటించాడు, జనసేన తెలుగుదేశం పార్టీ మేమిద్దరం పొత్తు పెట్టుకుంటున్నాం, మేం భారతీయ జనతా పార్టీతో పొత్తులేనే ఉన్నాం, నేను తీసుకున్న నిర్ణయం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ కూడా గౌరవించి ఎప్పటిలా 2014లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకుందాం, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుదామని సాహసోపేతమైన నిర్ణయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పలుమార్లు పత్రికాముఖం ద్వారా చంద్రబాబు నాయుడికి మద్దతుని ప్రకటిస్తూ సానుభూతిని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు అరెస్టుకి భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని పురంధరేశ్వరి ప్రకటించారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు వేదికల్లో కూడా ఆయన చెప్పాడు,
మీరెవరు కూడా భారతీయ జనతా పార్టీని నిందించొద్దు. ప్రధానమంత్రి మోదీ కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం కనీసం వాళ్ళకి సమాచారం కూడా లేదు, వాళ్ళ ప్రమేయం లేదు, అనవసరంగా భారతీయ జనతా పార్టీపై నిందలు వేయొద్దు అని చెప్పారు. ఇప్పుడు వాస్తవం బయటపడింది కదా, నిజం అనేది నిలకడ మీద వస్తుంది, నిజం దాగదు, నిజం నొప్పు లాంటిది. కామ్రేడ్లు మరికొంతమంది ఈ మూడు పార్టీల్ని విడివిడిగా పోటీ చేసేలా చేసి లబ్ధి పొందుదామనే వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు నాయకులు వాళ్ళ ఆశలు అడి ఆశలైనవి. అబ్బో మళ్ళీ మూడు పార్టీలు కలిస్తే మనం కష్టకాలమేనే, ఎలా గెలుస్తామా, తర్వాత దసరా పండుగ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన క్యాంప్ ఆఫీస్ రూపంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలు, మంత్రుల క్యాంపు కార్యాలయాలు, కార్యదర్శులు ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలు క్యాంపు కార్యాలయాల రూపంలో విశాఖలో ఋషికొండపై పరిపాలన ప్రారంభం కాబోతా ఉంది విజయదశమి రోజు. అటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీలు కలిస్తే మనకు పుట్టగతులు ఉండవు, 2014లో ఏ విధంగా పరాభవాన్ని ఎదురు చూశామో అదే విధంగా జరుగుతుందని వాళ్ళు నిన్నటి వరకు ఆనందంగా ఉన్నారు. వాళ్ళు కేంద్ర హస్తం ఉన్నది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనే విషయంలో ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వటంలో సఫలీకృతమైన ఆనందం పడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు అమిత్ షా పిలిచి మాట్లాడి ఆయన యొక్క నైతిక మద్దతు ఇవ్వటం అనేది వీళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి ఈ సంకటం? మళ్ళీ ముగ్గురు కలిసిపోయారే, ఎందుకంటే గతంలో అమిత్ షా జూన్ నెలలో అమిత్ షానే ఆహ్వానించి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సూత్రప్రాయంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేద్దామని చెప్పడం జరిగింది. తదుపరి జేపీ నడ్డా, ఎన్టీఆర్ ఆయన స్మారకార్థం ఒక నాణ్యాన్ని విడుదల చేసినప్పుడు రాష్ట్రపతి ఆ సందర్భంగా కూడా ఏకాంతంగా జేపీ నడ్డా చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్నారు, ముచ్చటించుకున్నారు. కానీ అరెస్ట్ అయిన తర్వాత కొన్ని అనుమానాలను ఉద్దేశపూర్వకంగా కామ్రేడ్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ అరెస్ట్ వెనకాల బీజేపీ హస్తం ఉన్నది హస్తం ఉందని ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆనాడు ఏదైతే అమిత్ షాతో జేపీ నడ్డాతో కలిసి మాట్లాడారో మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు మూడు పార్టీలు కూడా ఒక సీట్ అటు అయినా ఇటైనా పర్వాలేదు, మన నాయకులను మనం పెంచుకుందాం, మీరు త్యాగరాజులు కండి, త్యాగం చేయండి, వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె తెంపడం అనే ఏకైక లక్ష్యంగా సహకరించండి, సహకరించిన వాళ్ళకి మీకు ఎమ్మెల్సీలు ఇస్తాం, రాజ్యసభ ఇస్తాం, కార్పొరేషన్లు ఇస్తాం, పోటీ చేయకపోయినా మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసి మంత్రిగా కూడా అవకాశం ఇస్తామని కొంతమందికి చెప్పబోతున్నారు. ఆ విధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మూడు పార్టీలు కూడా తమ నాయకులను ఒప్పించి మూడు పార్టీలు కూడా త్యాగాలకు సిద్ధమైంది. ఏ నియోజకవర్గం పైన కూడా పట్టుబట్టకుండా అక్కడుండే సామాజిక వర్గము, గెలుపు అభ్యర్థి, గెలిచే అభ్యర్థి, ఆ భౌగోళిక పరిస్థితులను బట్టి ముందుకు సాగాలి. ఒకటి అటైనా ఇటైనా సంఖ్యతో పరిమితం కాకుండా 4 సీట్లు అటో ఇటో అనే విధంగా మూడు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఊహాగానాలు ప్రారంభమైనాయి. భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో 4 లోక్సభ సీట్లలో పోటీ చేసింది, విశాఖ, నర్సాపురం, రాజంపేట, తిరుపతి. 2 గెలిచింది వైజాగ్, నర్సాపురం గెలిచింది, 2 ఓడింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పుడు పోటీ చేసింది. అదేవిధంగా కనీసము 4 లోక్సభ
అది ఆరుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది, ఆరు లోక్సభ సీట్లు. మళ్ళీ గతంలో వల్లనే 13 అసెంబ్లీ సీట్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. కొన్ని ఊహాగానాలు, ఇప్పుడు మళ్ళీ మూడు పార్టీలు కలిసినాయి, అమిత్ షా, లోకేష్, కిషన్ రెడ్డి, పురంధరేశ్వరి సమావేశం తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు, పోటీకి అస్త్రశస్త్రాలు రెడీ అవుతున్నారు. లోక్సభ సీట్లు పరిశీలనలో పరిగణలో ఉన్నాయి. మొట్టమొదటిది విశాఖ, ఆమె సీటు గ్యారంటీ. పురంధరేశ్వరి అక్కడ పోటీ చేయబోతా ఉంది. పోటీ చేసిన తర్వాత పురంధరేశ్వరి కేంద్ర మంత్రివర్గంలోకి ఆమె స్థానం పొందబోతా ఉంది. మూడవసారి క్యాబినెట్ హ్యాట్రిక్, ప్రధానమంత్రి మోదీ మూడోసారి పదవిని అలంకరించిన క్యాబినెట్లో పురంధరేశ్వరి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టనుంది. మళ్ళీ విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజు పార్లమెంటుకు లోక్సభ పోటీ చేస్తే ఆయన్ని ప్రధానమంత్రి మోదీ ఎంతో ఇష్టపడతారు, ఆయన కూడా మళ్ళీ కేంద్ర మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కనపడతా ఉంది. ఇక రెండు అనకాపల్లి. అనకాపల్లి అది కూడా విశాఖ నంబర్ 2 అని చెప్పచ్చు, ఎందుకంటే అనకాపల్లిని గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీలో తీసుకురావడం జరిగింది. ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీ తరఫున పోటీ చేసినా, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, అనకాపల్లిలో 100కి 100 రూపాయలు విజయం సాధిస్తారు. అనకాపల్లి కూడా వైజాగ్ లాగానే మనం పరిగణించు, వైజాగ్ 2 కింద పరిగణించవచ్చు. ఆయన అనుకున్న విధంగా గాజువాక, అక్కడున్న విశాఖ స్టీల్, ఆ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ రంగంలోనే ఏ విధంగా వెసులుబాటు కల్పించవచ్చు అనే అంశం మీద ఆయన పట్టుదలతో ఉన్నాడు. కనుక మూడు పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ముగ్గురు కూడా జేడీ లక్ష్మీనారాయణ అనకాపల్లి సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేసినా ఆయన గెలుపు తథ్యం. ఇక నరసాపురం, మూడవది నరసాపురం, రఘురామకృష్ణరాజు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయబోతా ఉన్నాడు. ఇక నాలుగు రాజమండ్రిలో సినీ నటి జయప్రద భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తుంది, ఆమె స్వస్థలం రాజమండ్రి. ఐదు ఏలూరు, ఏలూరు నుంచి సుజనా చౌదరి మాజీ కేంద్ర మంత్రి, ఆయన పోటీ చేస్తే సునాయాసంగా గెలుస్తాడు. ఇక ఆరు నర్సరావుపేటలో జీవీఎల్ నరసింహారావు, ఆయన స్వస్థలం నర్సరావుపేట, అక్కడి నుంచి పోటీ చేస్తే ఆయన కూడా గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి. ఏడు గుంటూరు, గుంటూరులో గల్లా జయదేవ్ వచ్చి రంగంలో దిగి పోటీ చేస్తే ఆయనదే. ఒకవేళ ఏదైనా కారణం వల్ల గల్లా జయదేవ్ పోటీ చేయని పక్షంలో తులసి సీట్స్ అధినేత రామచంద్ర ప్రభు, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు, ఆయన అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కనుక గల్లా జయదేవ్ తులసి రామచంద్ర ప్రభు మధ్యలో ఉంటుంది. 8 బాపట్ల నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం, అక్కడ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ ఎక్సైజ్ అధికారి, ఎక్సైజ్ శాఖలో ఉన్నత స్థానంలో రిటైర్ అయిన దారా సాంబయ్య, ఆయన్ని బాపట్ల నియోజకవర్గంలో పెట్టే అవకాశం ఉంది. ఇక 9 రాజంపేట, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటలో పోటీకి పెట్టి అక్కడ మిథున్ రెడ్డిని ఓడించాలనే వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి విజయం నల్లేరు మీద నడక అంటున్నారు. 10 తిరుపతిలో మాజీ కర్ణాటక ప్రధాన కార్యదర్శి, ఉప ఎన్నికలో పోటీ చేసి ఓటమి చెందిన రత్నప్రభ గాని, లేదు సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవల్లో రిటైర్ అయిన దాసరి శ్రీనివాస్, వీళ్ళిద్దరిలో ఒకరికి తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ సీట్ని ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నారు. ఇక కర్నూలు విషయానికి వస్తే, కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సుజాత. గతంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లోక్సభ సీటుకి ఆయన భార్య సుజాత
ఆలూరులో పోటీ చేశారు. వాళ్ళిద్దరిలో ఒకరికి సీట్ ఇచ్చి రెండవ సీటు భారతీయ జనతా పార్టీ బోయ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ దంత వైద్యుడు పార్థ డెంటల్ క్లినిక్స్ అని ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న డాక్టర్ పార్థ సారథి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లోక్సభకు పోటీ చేస్తే పార్థ సారథికి ఆలూరులో ప్రస్తుత బోయ సామాజిక వర్గానికి చెందిన జయరాం మంత్రి ఉన్నాడు, ఆయనతో పోటీ. లేదు సుజాత పోటీ చేస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్థ సారథి కర్నూలు లోక్సభ నుంచి పోటీ చేయటం. ఒక కుటుంబంలో రెండు సీట్లు ఇచ్చే అవకాశం తక్కువ. అందువల్ల కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నిర్ణయం ప్రకారం డాక్టర్ పార్థ సారథి భారతీయ జనతా పార్టీ తరఫున ఆలూరు శాసనసభకు కానీ లేదు కర్నూలు లోక్సభకు కానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ లోక్సభ సీట్ల యొక్క ఆలోచన విధానం. ఇక అసెంబ్లీలకు వస్తే కొన్ని అసెంబ్లీలో గతంలో గెలిచి ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళకి మళ్ళీ అవే సీట్లు ఇస్తారు. మొట్టమొదటి విశాఖ నార్త్, ఇంతకుముందు బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న విష్ణుకుమార్ రాజు ఆయన రంగం సిద్ధం చేసుకున్నాడు, అక్కడ పోటీ చేస్తే గెలుస్తాడు. రెండు, విశాఖ సౌత్కి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి వాసిపల్లి గణేష్ వైఎస్ఆర్సిపిలోకి వెళ్ళటం వల్ల అక్కడ ఖాళీ వచ్చింది. అక్కడ మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి ఇచ్చే అవకాశం కనపడతా ఉంది. మూడు, కైకలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, గెలిస్తే మళ్ళీ ఆయనకి అదే శాఖ ఆయన్ని వరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈయన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండటం, ఆ ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికంటే ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు తెచ్చిన డాక్టర్ కామినేని శ్రీనివాస్. నాలుగు, గుంటూరు పశ్చిమ జాతీయ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్, కేంద్ర లేబర్ మంత్రిత్వ శాఖ కార్మిక మంత్రిత్వ శాఖ అనుబంధంగా ఉండే బోర్డుకి చైర్మన్గా చేసి గతంలో గుంటూరు లోక్సభ పోటీ చేసిన వల్లూరి జయప్రకాష్, ఆయన పేరు పరిశీలన ఉంది. ఇక ఐదు, నర్సరావుపేట, గతంలో నర్సరావుపేట నుంచి బీజేపీ పోటీ చేసింది. దాన్ని ఒకవేళ తులసి సీట్స్ రామచంద్ర ప్రభు గుంటూరు లోక్సభ సీటుకు పోటీ చేయడానికి అవకాశం రాకపోతే నర్సరావుపేటను మళ్ళీ తిరిగి బీజేపీ తీసుకుని రామచంద్ర ప్రభుకి ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఆరు, పత్తిపాడు, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రావెళ్ల కిషోర్ బాబు భారతీయ జనతా పార్టీని వీడి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీలో గతంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఆయన చాలా చురుగ్గా పనిచేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరి పత్తిపాడు నుంచి పోటీ చేయాలి, గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి పోటీ చేయాలి ఎస్సీ నియోజకవర్గం అని మాజీ మంత్రి రావెళ్ల కిషోర్ బాబుకి అవకాశం కనపడతా ఉంది. ఇక ఏడు, సంతనూతలపాడు, ఇక్కడ బాపట్లలో అవకాశం లభించకపోతే సీనియర్ ఎక్సైజ్ అధికారి దారా సాంబయ్య సంతనూతలపాడులో పోటీ చేశాడు, గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేయటం జరిగింది. ఎనిమిది, పొద్దుటూరు, ఇక్కడ సీఎం రమేష్ స్వస్థలం, తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది కనుక పొద్దుటూరులో సీఎం రమేష్ పోటీ చేస్తే విజయం సాధించడం తథ్యం. తొమ్మిది, జమ్మల మడుగు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సునాయసంగా గెలిచేస్తాడు. పది, ధర్మవరం వరదాపురం సూరి మాజీ ఎమ్మెల్యే, ఆయన విజయం కూడా నల్లేరు మీద నడక. పదకొండు, శ్రీకాళహస్తిలో అత్యుత్సాహంగా చాలా బాగా పనిచేస్తున్న యువ నాయకుడు పోల ఆనంద్ ఆయనకు సీట్ ఇస్తే గెలవటం అనేది సునాయసం. పన్నెండు, సత్యవేడులో డాక్టర్ శ్రీహరి, ఆయన జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు,
ఆంధ్రప్రదేశ్ ఐఎంఏ అధ్యక్షుడు, వైద్య వృత్తిలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేసి సరిలేరు నాకెవరు సేవ చేయటంలో అని చెప్పి ప్రజాదరణ పొందిన డాక్టర్ శ్రీహరి సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం. ఇక 13 పాణ్యం, బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె చాలా చురుగ్గా బీజేపీలో పనిచేస్తూ ఉంది. డాక్టర్ శబరి ఆమె పాణ్యంలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఈ విధంగా భారతీయ జనతా పార్టీలో లోక్సభ శాసనసభకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుని ప్రాథమికంగా జనసేన తెలుగుదేశం కొన్ని సీట్లలో అవగాహన కుదుర్చుకుని వాళ్ళ పని ప్రారంభించారు, వాళ్ళ ప్రచారం ప్రారంభించారు. అదేవిధంగా ఏ ఏ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందో, బలమైన నాయకులు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో పని ప్రారంభించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ఏంటి ఆ స్పష్టత? చంద్రబాబు నాయుడు అరెస్టు వెనకాల మోడీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ ప్రమేయము లేదు. రెండోది, ఎంతమంది నారదుడు రంగప్రవేశం చేసి తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్యలో తంపులు పెట్టినా, అభిప్రాయ భేదాలు సృష్టించినా, ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే స్పష్టత వచ్చింది. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే జరగబోయేది 2014 ఎన్నికల ఫలితాలు, అవి మళ్ళీ పునరావృతం కాబోతున్నాయి. అమరావతి సెంటిమెంట్, ఎన్నికల ముందు అమరావతిని అభివృద్ధి చేస్తానని గద్దెనెక్కిన తర్వాత అమరావతి రాజధానిని 3 ముక్కలు చేశారనే ఆగ్రహవేశాలతో ఉన్న కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లా, ఆ 4 జిల్లాల్లోనే 67 సీట్లు ఉన్నాయి. 67 సీట్లలో 60కి పైగా కూటమి, మహాకూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ విజయం సాధించి ఇప్పుడు ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడ అవుతాయి అన్న విధంగా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ 25 కంటే తగ్గుతుందని, 150 సీట్లకు పైగా ఈ 3 పార్టీల కూటమి విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కొంతమంది చేస్తున్న ప్రచారం బీజేపీతో దూరం అయిందా, జనసేన తెలుగుదేశం పార్టీ అనే అనుమానాలకు నివృత్తి చేస్తూ అమిత్ షా తన యొక్క నైతిక మద్దతుని చంద్రబాబు నాయుడుకు ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తపరుస్తున్నాయి. త్వరలో చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా ఆయన మొత్తం అన్ని కేసులు కూడా అక్రమ కేసులు అని చెప్పి ఆయన నిర్దోషిగా అన్ని కేసుల నుంచి, జగన్మోహన్ రెడ్డి తండ్రి 26 కేసులు పెట్టాడు, 26 కమిషన్లు వేశాడు. ఏ ఒక్క కేసులో, ఏ ఒక్క కమిషన్లో కూడా ఎక్కడా కూడా ఒక్క చిన్న విషయంలో కూడా ఏ తప్పు దొరకలేదు. అదేవిధంగా కుమారుడు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసుల్లో కూడా ఎక్కడ ఒక్క దాంట్లో కూడా తప్పు చేశానని అనిపించకుండా కడిగిన ముత్యంలా త్వరలో జైలు నుంచి విడుదల కాబోతాడని చెప్పి అక్కడుండే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన, బీజేపీ అందరూ ఆయన త్వరలో విడుదల కావాలని ఆకాంక్షిస్తూ న్యాయ పోరాటం చేద్దాం, ప్రజలను చైతన్యపరుద్దాం, 3 పార్టీలు కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాట, ప్రజాక్షేమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అమరావతి రాజధాని, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేద్దాం, అమరావతి పరిపాలన రాజధానిగా అభివృద్ధి చేద్దాం, కర్నూలు ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని సీడ్ క్యాపిటల్గా చేద్దాం, విత్తనాల రాజధానిగా చేద్దాం, అక్కడ జలవనరులు అభివృద్ధి చేద్దామనే సంకల్పంతో 3 పార్టీలు కూడా
आंध्र प्रदेश राष्ट्राभिवृद्धि की कंकणबद्धल मल्ली 2014 ये विधा कल पोराटम चशार अदे विधा पोराटम चेयटा की सन्दमने रोजना अमित षा लोकेश पुरंदरेश्वरी किशन रेड्डी ओक कलईक आंध्र प्रदेश राष्ट्र राजकीय पुनर्निर्वचिंदी ఒక సంచలనం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి గొంతులో మింగుడు పడటం లేదు ఏ మాట్లాడలేని పరిస్థితి ఉన్నది ఇది ఊహించని పరిణామం లోకేష్ పారిపోయాడు పారిపోయాడు అనే మంత్రి అవాక్కయ్యాడు పారిపోయాడు అనుకున్నాను అమిత్ షా దగ్గరికి వెళ్లి కలిసావా అని చెప్పి ఆయన విస్మయానికి గురయ్యాడు ఈ విధంగా మూడు పార్టీల యొక్క బలంతో జగన్మోహన్ రెడ్డి నవగ్రహాలు ఎన్నిచిన కొంతమంది ఆ లబ్ధిదారులు అంటున్నారు నీ తాత ఆశిస్తున్నావా నీ తండ్రి ఆశిస్తున్నావా సారా అమ్మి మా భర్తల ఆరోగ్యాన్ని పాడు చేసి నాసిరకం సారా అమ్మి ఆ వచ్చిన డబ్బులతో మాకెందుకు ఇస్తున్నావు మా ఇంటి ముందు రోడ్డు సరిగా లేదు మా పిల్లలకి ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు మేమందరం కూడా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలసపోవాల్సిన అవసరం వచ్చిందని కొంతమంది వాపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని విశ్లేషకులు